విధ్వంసం దగ్గరుండి రెచ్చగొట్టిన పిన్నెలు సోదరుడు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే రెండో రోజు కొనసాగిన తాడిపత్రిలో వైసీపీ గూండాగిరి, టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి, టీడీపీ శ్రేణులు ఎదురుదాడితో రణరంగం, సీఐకి గాయాలు, పోలీసులు వాహనాలు ధ్వంసం, జేసీ పెద్దారెడ్డి ఇళ్లవద్ద మరోమారు దాడులు, గంటలు గడిచిన అదుపులోకి రాని పరిస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ వ్యవహారంలో తాడిపత్రిలో ఈ తెల్లవారుజామున ఎమ్మెల్యేనిను, అట్లాగే జేసీని ఇద్దరిని కూడా ఆ ప్రాంతం నుంచి పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. అయితే జనం సొమ్మేగా ఇచ్చేయండి, హిందూజా కోసం వసూలు రాజా ఒత్తిడి, నాలుగున ఎన్నికల ఫలితాల ముందే 1500 కోట్లు చెల్లించాలని తొందర, గతంలో హిందూజా క్లెయిమ్కి ఈఆర్సీను వసూలు రాజా తీరుతో ఆందోళన, డిస్కంలు సలహా కోసం రిటైర్డ్ జడ్జి విక్రమ్జిత్కి లేఖ అంటూ, జనం సొమ్మేగా హిందూజాకు 1500 కోట్లు ఇచ్చేయండి అని డిస్కంలపై వసూలు రాజా ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడిని ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ తట్టుకోలేకపోతుందని విద్యుత్ సంస్థల వర్గాలు చెబుతున్నాయి. హిందూజా చేసిన క్లెయిములను ఆమోదించవద్దంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించి విద్యుత్ కొనుగోలు చేసినందుకు కానీ 1200 కోట్ల హిందూజాకు డిస్కంలు చెల్లించడం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదల కాపీ కాంట్రాక్టర్లకు చెల్లింపులు అన్నటువంటి, లేకపోతే ఈ ఆఫీస్లో కిరికిరి, 17 నుంచి 25 తేదీ వరకు మూసివేత, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ విస్తరణ పేరుతో క్లోజ్, కీలక ఫైళ్లు డేటా మాయం చేసేందుకైనా, చీకటి జీవోల సమాచారం ఈ ఆఫీసులోనే, పోలింగ్ ముగిగానే ఆకస్మిక నిర్ణయం, ఉద్యోగ వర్గాల్లోని అనుమానాలంటూ, ఎప్పుడు ఏం చేయాలో తెలియదా లేక ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు చేస్తున్నారా, ఈ ప్రశ్నకు సమాధానం ఏదైనా, జగన్ సర్కార్ మరో అనుమానాస్పద నిర్ణయం తీసుకుంది, 17వ తేదీ శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు ఈ ఆఫీసును మూసేస్తున్నారు, గ్రామ వార్డు సచివాలయాలకు ఈ ఆఫీసును విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి ఈ ఆఫీస్ వెర్షన్ అప్గ్రేడ్ చేసేందుకే నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే దీనిపై ఉద్యోగుల్లోనే పలు అనుమానాలు తలెత్తున్నాయి. ఇటీవల మద్యం క్రయ విక్రయాలు, డీలింగ్స్, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులకు సంబంధించిన ఫైళ్లను మాయం చేసినట్టు బలమైన ఆరోపణలు వచ్చి దీనిపై ఉన్నతాధికారులు కిక్కురు మండలం లేదు, ఇప్పుడు ఏకంగా ఈ ఆఫీస్ని అప్గ్రేడ్ పేరిట మూసేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రికార్డు బద్దలయ్యింది అంటూ రాష్ట్రంలో పోలింగ్ శాతం 80